आत्मकूर मुनिसिपालिटी परिधिलोनी वेंकटरावपल्ली समीपंलो निर्मिंचेंदुकु सिद्धमैन धरणी फेर्रो अलियंस फैक्टरी तम ग्राम समीपंलो निर्मिंचवद्दनि दानि वल्ल कलिगे अनर्थाल गुरिंचि वेंकटरावपल्ली ग्रामंलो आरोग्य परिरक्षण कमिटी आध्वर्यंलो समावेशं निर्वहिंचारु। ఈ సమావేశంలో ఈ ఫ్యాక్టరీ నిర్మితమైతే జరిగి అనర్థాలను నష్టాలను గురించి ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అభిరామ్, హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ గ్రామస్తులకు వివరించారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు ఫ్యాక్టరీ నిర్మితం వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం గ్రామస్తుల ఆరోగ్యంతో పాటు గ్రామ పంట పొలాలు కూడా నష్టపోయి మన భావితరాలు నష్టపోయే ప్రమాదం ఉందని, వారిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందంటూ గ్రామంలోని గ్రామస్తులు కూడా సమావేశంలో ప్రసంగించారు. మన విక్రమ్ సార్తో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది మన ఊరు వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారేమో, నేను డైరెక్ట్ గా చెప్పాను ఎస్సీజెడ్ లో చివరిలో అటువంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, గ్రామాలకు దూరంగా పొలాలకు దూరంగా ఉంటాం, మీ పిల్లలు బాగా చదువుకున్న ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా డేటా తెప్పించుకొని అవగాహన చేసుకొని అందరం ఒకరికొకరు ముందుకు పోతూ నేనైతే ఒక ప్రామిస్ చేస్తున్నా, ఎట్టి వయసులో మీరందరూ కలిసి ఉన్నంత కాలం మీతో కలిసి ప్రయాణం చేస్తానని ఇది తప్పకుండా ఇక్కడ మీ ఊరు నడిబొడ్డున నేను ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ, ఇంత ఓపిక్గా ఆదివారం సాయంత్రం బాగా ఆహ్లాదకరంగా ఆడుకునే పిల్లలు మళ్ళా పెద్దవాళ్ళు అందరూ వచ్చి వినడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీరు దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని రాబోయే రోజుల్లో దీన్ని శాంతియుతంగానే ఎలా మన ఊరిని మన ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలో అందరం కలిసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, అలానే పాంప్లెట్లు చదవండి, దాంట్లో ఏమన్నా డౌట్లు ఉన్నా తప్పకుండా ఊరి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళ ద్వారా నన్ను మళ్ళీ ఇంకోసారి పిలిచినా వచ్చి నాకు తెలిసిన విషయాలు తెలియజేయడం జరిగింది. ఇందాక అన్నారు రామిరెడ్డి గారు, వైవి రామిరెడ్డి గారు సెంట్రల్ పొల్యూషన్ బోర్డులో మెంబర్గా ఉన్నారు, నాకు ఇది మొదట తెలియంగానే మనకు తెలియని విషయం గురించి మనం మాట్లాడకూడదని ఫస్ట్ కాల్ తనకే చేశాను. అన్న అది పొల్యూషన్ ఇట్లా ఫ్యాక్టరీ పెడుతున్నారు దాని పరిస్థితి ఏంటి, ఉండొచ్చా ఉండకూడదా అని అన్న ఒకటే చెప్పాడు, అలాంటి ఫ్యాక్టరీలు మన ప్రాంతంలో వద్దులే శ్రావణ్ అన్న, ఇంకేం చెప్పలే అదే మాట. ఇప్పుడు ఇక్కడ వెంకటరావుపల్లిలో ఆత్మకూరు పట్టణం నుంచి ఆత్మకూరు పరిరక్షణ ఐక్య వేదిక తరఫున ఇక్కడ అందరం రావడం జరిగింది. ముఖ్యంగా గత 3-4 నెలల నుంచి మన ప్రాంతంలో ఫ్యాక్టరీ రాబోతుంది అని ముందుగా అందరం చాలా సంతోషంగా ఉన్నాం, కానీ ఆ ఫ్యాక్టరీ కాలక్రమేణా ఏం ఫ్యాక్టరీ రాబోతుంది అని అవగాహన వచ్చిన తర్వాత ఒక రకమైన భయము ఆందోళన ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ ప్రజల్లో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి, నెట్లో కొడితే ఫెర్రో అలాయ్స్ ఫ్యాక్టరీ గురించి వాటి పరివాసనాల గురించి అది ఎలా రన్ అవుతుంది, వాటి వల్ల వచ్చే కాలుష్యం ఇబ్బందులు ఏంటి, లేక భూమికి ఎలా ఇబ్బంది ఉంటుంది, గాలి నీరు ఎలా పొల్యూషన్ గురవుతాయని ఎన్నో రిపోర్ట్స్ ఉండడం చదవడం వల్ల అందరిలో ఒక చర్చ మొదలైంది, అసలు ఏంటి ఈ ఫ్యాక్టరీ అవసరమా లేదా. ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ ప్రజలు అందరూ ఫ్యాక్టరీలకు అనుకూలమే, ఇది ఎవరు ఇక్కడ ఆత్మకూరు పట్టణాన్ని ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ జోన్గా మార్చడానికి నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా వ్యతిరేకమైతే కాదు, కానీ ఎలాంటి ఫ్యాక్టరీస్ అవసరం. ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గ్రీన్ హౌస్ ఫ్యాక్టరీస్ అని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీస్ మనం ఆంధ్రాలో ఎక్కువ చేయాలా, హైడ్రోకార్బన్ ఫ్యాక్టరీస్ ఎక్కువ చేయాలన్న తరుణంలో ఇలాంటి రెడ్ కేటగిరీకి సంబంధించిన ఫెర్రో అలాయ్స్ ఫ్యాక్టరీ ఆత్మకూరు పట్టణానికి మరియు ఆత్మకూరు పట్టణంలో ఉన్న 1-2 వార్డులు అతి సమీపంలో కేవలం 1-1.5 కిలోమీటర్ లోపలే నిర్మించడం, దాని చుట్టూ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎంతోమంది పొలాలు ఉన్నాయి, వాళ్ళు ముఖ్యంగా నిమ్మ తోటలు ఇలాంటి తోటలు కూడా ఏర్పరచుకొని జీవనం ఉంది,
ఆ ఫ్యాక్టరీ ప్లాన్ చేసిన పక్కనే వాగు కూడా ఏర్పడడం జరిగింది. ఆ వాగు ఈ ప్రాంతంలో ఉన్న పశువులు దాహదీప్తి తీర్చే విధంగా అది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపయోగపడుతుంది. ఈ రోజు అవన్నీ